నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ, డిప్లొమా ఇన్ యోగా హైదరాబాద్. మొటిమల గురించి ఈరోజు చర్చించుకుందాం మనం. యక్ని, ముఖం మీద అందరికీ మొటిమలు వస్తుంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక యుక్త వయసు రాగానే మొటిమలు స్టార్ట్ అవుతుంటాయి. ప్రతి ఒక్కరి ముఖము అందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. మొటిమలు రాగానే దయచేసి గిల్లకండి. మన ఈ గోరు ఏదైతే ఉందో దాన్ని పాయిజన్ అంటాం. ఎక్కడైతే గిల్లుతావో వెంటనే అక్కడ చిన్న రసి ఎక్కడైతే కారుతుందో మళ్ళీ వస్తుంది. ఒక యుక్త వయసులో వచ్చేసి కొంతమందికి ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయి, కానీ కొంతమందికి ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి బాధిస్తున్నది. మొటిమలు వచ్చిన తర్వాత కూడా బ్లాక్ హెడ్స్ ఉంటాయి కొంతమందికి, అలాగే మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి. దానికి మనం ఏం చేయాలి ఆయుర్వేదంలో చెప్పుకుందాం. సింపుల్ చిట్కాల రూపంలో చెప్పుకోవచ్చు, అలాగే ఇంట్లో తయారు చేసుకునేటువంటి పేస్ట్లు కూడా చెప్పుకోవచ్చు ఈరోజు. సరే, అది రావడానికి చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. తీసుకున్న ఆహార పదార్థాలు చెప్తున్నాం ప్రతిసారి కూడా, అంటే స్పైసీగా ఉన్న ఫుడ్ తినడం వల్ల కానివ్వండి, ముఖ్యంగా జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల కానివ్వండి, కూల్ డ్రింక్స్ లాంటివి తాగటం వల్ల కానీ, బయట పదార్థాలు ఎక్కువగా తీసుకోవటము, ముఖ్యంగా పొల్యూషన్, బాగా ఎండలో తిరగటం కానివ్వండి. సరే, మొటిమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అలోవెరా బెస్ట్ మెడిసిన్ అండి. ఇప్పుడు అంతా కూడా అలోవెరా ప్రపంచం అయిపోయింది. అలోవెరా తోటి చాలా వరకు ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. అంతా కాస్మెటిక్ ప్రపంచం అయిపోయింది. ఈ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు దయచేసి అందరూ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి, కెమికల్ ప్రోడక్ట్స్ను చాలా వరకు దూరం చేయండి. అలోవెరా అని ఏం చేయంటే ఇంట్లో కంపల్సరీ అలోవెరా ప్లాంట్ పెట్టుకోండి. కొన్ని మెడిసిన్ ప్లాంట్స్ను ఒక 10 ప్లాంట్స్ ఇంట్లో పెంచుకోవటం తప్పనిసరి ప్రతి ఒక్కరికి కూడా. వేప కావచ్చు, అలోవెరా కావచ్చు, గోరింటాకు కావచ్చు, తులసి ముఖ్యంగా తీసుకోవాలి, అశ్వగంధ తీసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ కుండీలో పెరుగుతుంటాయి ఇవన్నీ కూడా. అలోవెరాని ఇంట్లో పెంచుకొని అలోవెరా చిన్న పీస్ కట్ చేయండి. దానిలో ఉన్నటువంటి గుజ్జును స్క్రేప్ చేసేసి స్పూన్తో ఒక బౌల్లో వేసి కొంచెం పసుపు యాడ్ చేసేసి, అవసరమైతే కొంచెం గంధం పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా పేస్ట్గా తయారు చేసేసి ఎక్కడెక్కడైతే మీకు మొటిమలు ఉంటాయో హ్యాపీగా అక్కడ రాసేసి ఒక 20 to 25 మినిట్స్ ఉండి తర్వాత మామూలు వాటర్తో కడుగుకోండి. ముఖమంతా కూడా శుభ్రమైపోతుంది. డైలీ చేయాలి, ఏదో ఒకరోజు 2 రోజులని కాదు. ప్లస్ వీటితో పాటుగా ఎక్స్టర్నల్ ఇంటర్నల్ రెండు చెప్పుకుందాం మనం. అలాగే అలోవెరా జ్యూస్ దొరుకుతుందండి, మార్కెట్లో కూడా ఉంటుంది. అలోవెరా జ్యూస్ ఇంటర్నల్గా తీసుకోవాలి మనం. ఒక 25 ml మార్నింగ్, 25 ml ఈవినింగ్, 25 ml ప్లస్ 10 ml ఆఫ్ వాటర్. అలాగే మంజిష్ట అనేది చాలా బ్యూటిఫుల్ డ్రగ్, ఆయుర్వేదంలో చెప్తుంటారు. మంజిష్ట అనేది అన్ని చర్మ వ్యాధులకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంజిష్ట. అలాగే కదిర, చండ్ర అంటుంటాం తెలుగు లోపల, ఈ రెండు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏదొచ్చినా సరే నివారించేటువంటి డ్రగ్స్. బయట ఒక టానిక్ దొరుకుతుంది, మహామంజిష్ట టానిక్. ఆ టానిక్ను కూడా 5 స్పూన్స్ మార్నింగ్, 5 స్పూన్స్ ఈవినింగ్. ఔషధ రూపంలో కొన్ని చెప్పుకుందాం, ఇంట్లో తయారు చేసేటివి కొన్ని చెప్పుకుందాం. ఈ రెండింటితోటి మ్యాక్సిమం కూడా ఏదొచ్చినా తగ్గించుకోవచ్చు మనం. మహామంజిష్ట కషాయం ఉంటుందండి, అది ఒక 2 మంత్స్ కంటిన్యూగా వాడాలి. ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, ఏదైనా ఆయుర్వేదిక్ వాడాలంటే కోర్స్ ప్రకారంగా వాడాలి. ఉదయం సాయంత్రం 5 స్పూన్స్ తీసుకోండి, ఇంటర్నల్గా మెడిసిన్ తీసుకోవాలి. అలా వేపకు సంబంధించినవి కూడా చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ను తగ్గిస్తుంది. వేప ఆకులను తీసుకోండి, తీసుకొని ఎండించి బాగా పౌడర్ చేసేసుకొని ఒక డబ్బాలో పోసుకొని 1/2 స్పూన్ మార్నింగు, 1/2 స్పూన్ నైట్ తేనెతో కనుక తీసుకున్నట్లయితే మొటిమలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ కావటమే కాకుండా బ్లాక్ హెడ్స్ కూడా తగ్గిపోతాయి. ఆ వేపకు సంబంధించిన పౌడర్ కొంచెం కొబ్బరి నూనెలో కలిపి మనం ఎక్కడెక్కడైతే మొటిమలు ఏర్పడ్డాయో అక్కడ రాసుకున్నా తగ్గిపోతుంది. అంతేకాకుండా మరొక బ్యూటిఫుల్ డ్రగ్ షాల్మలి అంటుంటాం, లేదా బూరుగ చెట్టు. ఆ బూరుగ చెట్టుకు అన్నీ కూడా చిన్న చిన్న ముళ్ళ మాదిరిగా ఉంటాయి, కంటకాలు. షాల్మలి అంటాం దాన్ని సాంస్క్రిట్లో. ఆ ముళ్ళన్నింటిని కూడా మనం సేకరించేసి ఇంత పెద్దగా ఉంటాయి, ఒక ముళ్ళు ఇంత పెద్దగా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి కొంచెం రోజు వాటర్ కొంచెం ఒక చిన్న బండ మీద వేసేసి దాన్ని కనుక మనం ఇలా అరగదీస్తే కొంచెం గంధం మాదిరిగా వస్తుంది. షాల్మలి కంటకాలు ముళ్ళు
దాన్ని మనం ఎక్కడెక్కడైతే ఉన్నాయో పేస్ట్ మాదిరిగా పెట్టేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ మొటిమలు నివారించబడుతుంటాయి. అంతేకాకుండా చెప్తున్నాను కదా, ఎక్స్టర్నల్గా కాదు ఇంటర్నల్గా కూడా ఇంపార్టెంట్. మహామంజిష్ట కషాయం తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా మాత్రము ఈ లేపనం చేసుకోవాలి. ఇది సాల్మలి బూరుగ ముళ్ళకు సంబంధించింది. అలాగే అలోవెరా చెప్పుకున్నాము, దాంట్లో కొంచెం పసుపు మిక్స్ చేసి తీసుకోవచ్చు. అలాగే చందనం పౌడర్ కూడా, చందనము పసుపు ఈ రెండు ప్రతి ఈ రెండు ప్రోడక్ట్స్ ప్లస్ అలోవెరా ఈ మూడింటి యొక్క మిశ్రమాలు ప్రతి కాస్మెటిక్ ప్రోడక్ట్లో ఉండి తీరుతాయి. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటిది ముల్తానా మట్టి. ముల్తానా మట్టిని కూడా ఇంట్లో పెట్టుకున్నట్లయితే చర్మ సౌందర్యానికి సాధనంగా ఉపయోగించుకోవచ్చు ముల్తానా మట్టిని. ఆ ముల్తానా మట్టి కొంచెం ఒక 2 స్పూన్స్ ముల్తానా మట్టి, కొద్దిగా చందనం పౌడరు, అలాగే కొంచెం ఒక 1 స్పూను స్క్రేప్ చేసినటువంటి కలబంద గుజ్జు, అలోవెరా గుజ్జు, ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫేస్ ప్యాక్ మాదిరిగా తయారు చేసేసుకొని ఎక్కడెక్కడైతే మొటిమలు ఉన్నాయో అక్కడ పెట్టుకున్నట్లయితే చాలా వరకు నివారించబడటమే కాకుండా ఆ బ్లాక్ హెడ్స్ అంటే మళ్ళీ నల్లటి మచ్చలు కూడా ఉండకుండా ఉపయోగపడుతుంది ఈ పేస్ట్. ఈ విధంగా ఈరోజు మనము మొటిమలకు సంబంధించి ఆ మొటిమలను ఆయుర్వేదిక్ పరిభాషలో చెప్పాలంటే యవాని పిడిక అంటారు. అంటే యవ్వనంలో వచ్చేటువంటి చిన్న చిన్న పిడికలు, పింపుల్స్ మాదిరిగా వచ్చేటువంటి వాటికి యవాని పిడిక అంటుంటారు. వీటిని తగ్గించుకోవడానికి ఇంటర్నల్గా తీసుకునేటువంటి కషాయం ఒకటి మంజిష్ట కషాయము, లేదా అలోవెరా జ్యూస్ తీసుకోవచ్చు, అలాగే ఆమ్లా కూడా జ్యూస్ తీసుకోవచ్చు. విటమిన్ సికి సంబంధించినటువంటిది ఆమ్లా జ్యూస్ తీసుకోవచ్చు, అలోవెరా జ్యూస్ తీసుకోవచ్చు. అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లోపల కూడా ఒక 3-4 ప్రోడక్ట్స్ చెప్పుకున్నాము. వీటన్నిటిని హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకునేటువంటివి న్యాచురల్ ప్రోడక్ట్స్, ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఎలాంటి రియాక్షనరీ మెథడ్స్ ఉండవు. దయచేసి ఈరోజు చెప్పినటువంటి మొటిమలను నివారించుకోవటానికి ఆయుర్వేదం లోపల చక్కటి పరిష్కారాలు చిట్కాలు కూడా చెప్పడం జరిగింది. మరొక ఎపిసోడ్లో ఒక చిన్న వ్యాధిని తీసుకొని దానికి సంబంధించి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయో చూద్దాం. నమస్కారం. యా, SPF క్రీమ్ రాసుకుంటే ఏమవుద్దంటే అతి నీల లోహిత కిరణాలు అని ఉంటాయి, అల్ట్రావైలెట్ రేస్. అల్ట్రావైలెట్ ఏబిసి అని ఉంటాయి. అందులో బి రేస్ మనకి వైటమిన్ డి సింథసైజ్ అవ్వడానికి స్కిన్ కింద ఒక ఫ్యాట్ లేయర్ ఉంటుంది.